ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఆర్సీ విషయంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పిఆర్సీ పై సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారు. ఇక ఈ క్రమంలో ఉద్యోగులతో కలిసి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామ రెడ్డి సిఎస్ కు రిఫరెన్సేషన్ ఇచ్చేందుకు వెళ్లారు. పిఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వందలాది మంది ఉద్యోగులు ర్యాలీగా సిఎస్ ఆఫీస్ వైపు కదిలారు. కాగా ఒకటో బ్లాక్ వద్ద ఉద్యోగులను భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఆర్సీ విషయంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పిఆర్సీ పై సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారు. ఈ క్రమంలో ఉద్యోగులతో కలిసి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామ రెడ్డి సిఎస్ కు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లారు. పిఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వందలాది మంది ఉద్యోగులు ర్యాలీగా సిఎస్ ఆఫీస్ వైపు కదిలారు. కాగా ఒకటవ బ్లాక్ వద్ద ఉద్యోగులను భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఆర్సీ విషయంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పిఆర్సీ పై సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారు. ఈ క్రమంలో ఉద్యోగులతో కలిసి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామ రెడ్డి సిఎస్ కు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లారు. పిఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వందలాది మంది ఉద్యోగులు ర్యాలీగా సిఎస్ ఆఫీస్ వైపు కదిలారు. కాగా ఒకటో బ్లాక్ వద్ద ఉద్యోగులను భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి. అదే ఓవరాల్ గా పిఆర్సీకి సంబంధించి జీతాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళు రాబోయే రోజులు అంటే రేపు ఎల్లుండి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వం మీద తిరుగుబాటు కావచ్చు, దండయాత్ర కావచ్చు, సమ్మెకి పిలుపునిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఏపీ సచివాలయ ఉద్యోగులు కూడా ఈ రోజు ఉదయం సమావేశమయ్యారు. సిఎస్ కు ఒక వినతిపత్రం కూడా అందించారు. ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి పిఆర్సీ తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది, దాంతోపాటు హెచ్ఆర్ఏ కూడా తగ్గించడం, దీని మీద వాళ్ళు విపరీతమైన అసంతృప్తితో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో ఒక కార్యాచరణ చాలా స్పష్టంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇందులో ఎన్ని ఉద్యోగ సంఘాలు కలుస్తాయి, అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఈ సమ్మెబాటు పడతారా లేకపోతే కొంతమంది వేరే వేరేగా పిలుపునిస్తారా అనేది చూడాల్సింది. యాక్చువల్ గా వీళ్ళు ముఖ్యమంత్రితో మొన్న మాట్లాడుకున్నారు లాస్ట్ వీక్, ఆ తర్వాతే పిఆర్సీ ప్రకటన జరిగింది. అయినప్పటికీ కూడా హెచ్ఆర్ఏ విషయంలో కావచ్చు, డిఎల్ విషయంలో కావచ్చు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే జీతాలు తగ్గిపోతున్నాయి, దీనివల్ల ఐఆర్ కంటే పిఆర్సీ ఫిట్మెంట్ తక్కువ ఉంది అనే కారణంతో జీతాలు తగ్గుతున్న పరిస్థితి ఏర్పడిందని ప్రధానంగా ఉద్యోగ సంఘాలు చెప్పడం జరుగుతుంది. మనం ఉదయం ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగులు మాట్లాడేది, ఏపీ ఎన్జీఓలు మాట్లాడారు, అలాగే ఇందాక సచివాలయ ఉద్యోగులు కూడా సిఎస్ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మరి
రేపు ఎల్లుండి వీళ్ళు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, సీఎం అపాయింట్మెంట్ కూడా అడిగారు కాబట్టి ఒకవేళ సీఎంఓ అధికారులు ఎవరైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యకు ఒక పరిష్కారం చూపెడతారా, లేకపోతే 2-3 రోజుల్లో వీళ్ళు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, సమ్మెబాటు పడతారా అనేది మనం చూడాల్సి ఉంది. వెయిట్ ప్రసన్న, థ్యాంక్ యూ. గత 2 నెలలుగా ప్రభుత్వం పిఆర్సీ గురించి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తూనే ఉండింది. ప్రతి మీటింగ్లో కూడా మేము చాలా స్పష్టంగా ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం తీసుకెళ్ళాం. అయితే ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, ఆ ఉత్తర్వులు ఎక్కడ కూడా మేము ఆశించిన విధంగా ఏ అంశంలో కూడా లేదు. మేము ఆఫీసర్స్ కమిటీని ఫస్ట్ నుంచి కూడా ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ను ప్రతి మీటింగ్లో వ్యతిరేకించినాం. వాళ్ళు ఇచ్చిన ప్రతి అంశం కూడా ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది, ఉద్యోగులకు నష్టం చేకూర్చేలాగా ఉంది. ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ అని స్పష్టంగా ప్రతి మీటింగ్లో చెప్పినాం, సీఎం గారి దగ్గర కూడా చెప్పినాం. ఆఫీసర్స్ కమిటీ ఇచ్చినంతా ఎక్కువ చేసి చూపించారు, వాళ్ళు పిఆర్సీ తక్కువ ఇచ్చాలి, ఉద్యోగులకు నష్టం చేకూర్చేలాగా చెప్పి సీఎం గారి దగ్గర కూడా గట్టిగా మా వర్షం వినిపించినాము. అయితే సీఎం గారు అన్ని అంశాలు చెప్పి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అన్నీ చెప్పి చెప్పినప్పుడు ఫిట్మెంట్ ఇంత ఇస్తున్నామంటే సరే, ఫిట్మెంట్ వరకు అప్పుడుండే పరిస్థితులు బట్టి మేము అన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు అనౌన్స్ చేసిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఆ ఒక్క విషయానికి సరే అంగీకరించినాం. కానీ హెచ్ఆర్ఏ అప్పుడే అడిగినాం సీఎం గారిని హెచ్ఆర్ఏ విషయాలు, హెచ్ఆర్ఏ విషయాలు తర్వాత మాట్లాడదాం ఆఫీసర్స్తో మాట్లాడాలని చెప్పింది. కానీ ఈరోజు వచ్చిన జీవోలో హెచ్ఆర్ఏ స్లాబ్లన్నీ తగ్గించింది. అలాగే ఇదే ఏదైతే వాళ్ళు హెచ్ఆర్ఏ చెప్పిందో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాకుండా మళ్ళీ దాంట్లో కూడా వీళ్ళు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం డిఏ 25% ఎక్సీడ్ అయితే మళ్ళీ హెచ్ఆర్ఏ పెరుగుతుంది. అట్లా ఇవ్వలే ఇది కూడా, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే. ఆఫీసర్స్ కమిటీ ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన దాంట్లో కూడా మళ్ళీ ఉద్యోగులకు నష్టం చేకూర్చేలాగా జీవో ఇచ్చింది. కాబట్టి ఈ జీవో రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరే చూసింటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ కాదు మొత్తం రాష్ట్ర ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా యాంగ్జైటీగా చాలా అసంతృప్తిగా